గట్కేసర్లో వీఆర్ఏలో న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని పేస్కేల్ అమలు చేయాలని టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు వేముల సంజీవ గౌడ్ డిమాండ్ చేశారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేసర్ మండలం తహసీల్దార్ కార్యాలయం ముందు వీఆర్ఏల ధర్నాకు మద్దతుగా టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు వేముల సంజీవ గౌడ్ టీడీపీ నాయకులు ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి నశించాలని ఘాటుగా హెచ్చరించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం గుడ్డి ప్రభుత్వమని చెవిటి ప్రభుత్వమని వీఆర్ఏల సమస్యలు ఇంతవరకు చెవికి పడడం లేదని ఘాటుగా విమర్శించారు. వీఆర్ఏలు తమ న్యాయమైన హక్కుల కోసం గత 31 రోజులుగా రీలే నిరాహార దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై ఆయన తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా వీఆర్ఏలు ఎంతగానో ఉద్యమం చేశారని ఈ సందర్భంగా తెలిపారు. ఎంతో మంది ఎన్నో త్యాగాలతో తెలంగాణ తెచ్చుకొని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులందరినీ ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తుందని పేర్కొన్నారు. గ్రామాలకు వారధిగా పనిచేస్తున్న కింది స్థాయి ఉద్యోగులైన వీఆర్ఏలు లేకుండా గ్రామ స్థాయి పనులు జరగవని, అలాంటిది వీఆర్ఏలకు చదువులు చదివినా వారికి ప్రమోషన్లు గాని జీతాలు పెంచి పెస్కెల్ ఇవ్వాలని పేర్కొన్నారు. వీఆర్ఏల వారసులకు ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. వీఆర్ఏల సమస్యలు త్వరలో పరిష్కరించకుంటే రానున్న రోజుల్లో టీఆర్ఎస్ పార్టీకి తగిన గుణపాఠం చెబుతామని ఘాటుగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మహేష్, సూరి, వీఆర్ఏలు ఈగ కృష్ణ, సత్తి, రామాకాంత్, విజయలక్ష్మి, రమేష్, లక్ష్మయ్య, ప్రభాకర్, భిక్షపతి, కలిం, సాయిలు తదితరులు పాల్గొన్నారు. ఈ వీఆర్ఏల న్యాయమైన కోరికల సాధన కొరకు గత 31 రోజులుగా వీళ్ళు నిరసన దీక్షలు చేపట్టి చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. వీళ్ళు న్యాయమైన కోరికలు తీర్చడానికి గుడ్డి ప్రభుత్వం చెవిటి ప్రభుత్వం ముందరు రావడం కానీ కనీసం పలకరించి ఏంటి ప్రాబ్లం ఏంటనేది తెలుసుకోవడానికి లేకపోయారు. వీళ్ళ ఈ నిరసన కార్యక్రమానికి మా తెలుగుదేశం పార్టీ తరఫున అధిష్టాన ఆదేశాల సారం మా మండలి శాఖ తరఫున వచ్చి వారితో పాటు మేము కూడా పాల్గొని ఈ నిరసన కార్యక్రమాన్ని తీవ్రంగా తీసుకెళ్ళి ఉధృతంగా చేయాలని ఆలోచనతో వచ్చాము. కనీసం గ్రామంలో కలెక్టర్ గారికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా గ్రామ సహాయకుడు లేని ఇన్ఫర్మేషన్ రాదన్న సంగతి నగ్న సత్యం అందరికీ తెలిసిందే. రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి ఆయన వీటి దానికి కూడా విలేజ్ అసిస్టెంట్ పక్క పెట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన పే స్కేల్ ఒకటి 50 సంవత్సరాలు తిన్న వాళ్ళ దాంట్లో ఉపాధి ఇమీడియట్గా వాళ్ళకి ఉద్యోగాలు కానీ ఈ పే స్కేల్ శాంక్షన్ కానీ ఇప్పటిదాకా రాలేదు. అసెంబ్లీ సాక్షిగా సీఎం గారు చెప్పినా కూడా అసెంబ్లీ కూడా మర్చిపోయి సాక్షిగా అసెంబ్లీలో చెప్పిందని కూడా మర్చిపోయి విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ని గాలికి వదిలేసిన రీతిలో వ్యవహరిస్తారు. ఇదే విధంగా కంటిన్యూ కనుక జరిగితే తెలుగుదేశం పార్టీ తరఫున ఈ పోరాటాన్ని తీవ్ర రూపంగా తీసుకొస్తామని అవసరం మేరకు ఉధృతంగా చేస్తామని తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. పత్రిక విలేకరులకు, వీఆర్ఓలకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ మా అధిష్టాన ఆదేశాల ప్రకారంగా వీఆర్ఓల మద్దతు తెలుపడానికి ఇవాళ మాకు చెప్పారు కాబట్టి మేము అందరం ఇవాళ టీడీపీ తరఫున మద్దతు తెలుపుతున్నాం. కనీసం వీళ్ళు ఇంత 31 రోజులు కష్టపడుతుంటే ఆ గవర్నమెంట్కి ఏమాత్రం చలనం లేకుండా వాళ్ళు ఉసురు ముడుతుంది, వాళ్ళు చాలా బాధ పెడుతారు కాబట్టి దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా దిగొచ్చి ఈ వీఆర్ఓలకు సమస్యలు పరిష్కరించాలని కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ తరఫున ఇంకా ముందు వీళ్ళకి మేము మద్దతు తెలుపుతాం. వాళ్ళు ఎలాంటి వంటవార్పులు కానీ వాళ్ళ రాస్తారోకో కానీ దేనికైనా మేము మద్దతు తెలుపుతాం. అవసరమైనటువంటి మా రాష్ట్ర నాయకులని, జిల్లా నాయకులను పిలిపించి వేరే యూనియన్కు మేము మద్దతు తెలుపుతామని మా కట్కేశ్వర మండలి టీడీపీ తరఫున సంఘీభావం తెలియజేస్తున్నాము. వాళ్ళ కష్టస్థుగా మేము పాల్పంచుకుంటామని కోరుకుంటున్నాం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Module High School, Nakaram. Admissions are in progress. Call 0402714689 and 0402714869.